निन्ना दुब्बाक शासन सभा नियोजकवर्ग परिधि तोगुटा मंडल गुडिकंदुला ग्राम पंचायती परिधि केंद्र प्रभुत्व निधुलु एनआरईजीएस निधुल किंदिच्चिनटुवंटि डब्बुलतो ग्रामंलो ओक मिनी कूरगायल मार्केट नी नेनु एम्मेल्येगा गेलिचिन तर्वात शंकुस्थापन चेसि तिरिगि दादापु करोना इतरत्र पैंडमिक सिचुएशन्स अन्नी डिस्टर्ब चेसिनप्पटिकि డెవలప్మెంట్ ఎక్కడ కూడా ఆగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సహాయంతో ఏడాది కాలంలోనే ఆ విలేజ్ హట్ను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీడీఓ గారు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను ఎంపీని ఎంపీపీని గౌరవ ప్రజాప్రతినిధులందరినీ పిలిచి నాలుగు రోజుల క్రితం డిసైడ్ అయినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నిన్న ఉదయం నేను షెడ్యూల్ ప్రకారం 10:30కి తొగుట మండలం గుడికందుల అనేటువంటి గ్రామ పంచాయతీకి వెళ్ళాల్సి ఉండే ఒక రోజు ముందు అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగానే కొంతమంది టిఆర్ఎస్ నాయకులు వచ్చి మేము రేపు గొడవ చేస్తాం కావాలని ఎమ్మెల్యే గారి పర్యటనను అడ్డుకుంటాం అని అధికారులకి పరోక్షంగా చెప్పి వెళ్ళిన సందర్భం లోపల విషయం తెలిసినటువంటి గ్రామ ఉపసర్పంచ్ గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా ఒక రోజు ముందు నుంచే మిరుదొడ్డి ఎస్ఐ గారికి దుబ్బాక సిఐ గారికి స్థానిక పోలీసులందరికీ కూడా ఏదో జరగబోతా ఉంది టిఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారు కుట్ర చేస్తా ఉన్నారు అని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులందరికీ కూడా ఒక రోజు ముందే సమాచారం ఇవ్వడం జరిగింది ఉదయం 9:30కి మా గ్రామస్తులు గుడికందుల గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఉపసర్పంచ్ గారు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులందరూ అక్కడికి చేరుకునేసరికి కొంతమంది టిఆర్ఎస్ కండువాలు వేసుకొని కావాలని మూడు రాళ్ళు పెట్టి రెండు కట్టెలు పెట్టి ఓ సిలిండర్ని తెచ్చి మహిళల్ని పోగు చేసి ఏదో గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని టిఆర్ఎస్ కండువాలు వేసుకొని ఇక్కడ జనాన్ని జమ చేస్తూ ఉన్నారు అనే విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేనే స్వయంగా 10:45కి నా మొబైల్ ఫోన్ నుంచి అధికారికంగా సిద్దిపేట ఏసీపీ గారి మొబైల్ ఫోన్కి అధికారికంగా ఫోన్ చేసి సర్ నేను గుడికందుల గ్రామానికి ఇంకొక అరగంటలో చేరబోతా ఉన్నాను గ్రామం లోపల కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఏదో అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంట తగినంత బందోబస్తు కల్పించండి అని నేను నా అధికారిక మొబైల్ నుంచి సిద్దిపేట ఏసీపీ గారికి ఉదయం 10:45కి చెప్పడం జరిగింది సిద్దిపేట నుంచి గుడికందుల రావడానికి స్లోగా వస్తే 15 నిమిషాలు స్లోగా వస్తే అరగంట స్పీడ్గా వస్తే 15 నిమిషాల్లో వచ్చేంత దూరంలో ఇది ఉంటుంది పక్కనే ఒక తొగుట సిఐ గారు ఉంటారు 5 నిమిషాల్లో రావచ్చు పక్కనే తొగుట ఎస్ఐ గారు ఉంటారు వారు కూడా 5 నిమిషాల్లో రావచ్చు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కి 10 నిమిషాల దూరం సంఘటన స్థలం అంతా కూడా నేను ఏసీపీ గారికి 10:45కి చెప్పి ఆల్మోస్ట్ 11:30 దాకా పోలీసులు సరి అయినటువంటి ఏర్పాట్లు చేయనేని కొంచెం నేను స్లోగా వెళ్ళి 10:30 చెప్పి 10:45కి చెప్పి నేను 11:30కి గ్రామానికి చేరుకోవడం జరిగింది గ్రామస్తులందరూ నాకు స్వాగతం పలుకుతూ రండి కూర్చోండి మాట్లాడదామని చెప్తున్నటువంటి తరుణంలో కొంతమంది టిఆర్ఎస్ కండువాలు వేసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు గ్రామస్తులు మహిళలు తిరుగుబాటు చేసి మన గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు గౌరవించాలి ఆయనను మాట్లాడనివ్వాలి ఇది సంస్కారం కాదు పక్కూరులో వచ్చి ఎందుకు లొల్లి చేస్తూ ఉన్నారు మా ఊరికి మేము ఎమ్మెల్యేని పిలుచుకున్నాం మా కార్యక్రమాలు మేము చెప్పుకుంటాం రానివ్వండి అని మహిళలందరూ తిరుగుబాటు చేస్తే తప్పనిసరి పరిస్థితులలో 24 గంటలు కరెంటు పోని రాష్ట్రంలో నా ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే కరెంటు కట్ చేస్తారు మైక్ కట్ చేస్తారు ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసినా మహిళలంతా షీల్డ్గా నిలబడి నన్ను వేదిక మీదకి తీసుకుపోయి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కేవలం 4 అంటే 4 పోలీసు వాళ్ళు అందులో ఒక పోలీసు ఆయన వీడియో తీస్తున్నాడు అమీన్ సాబ్ ఏమో అంటిముట్టినట్టు దూరం నిలిచి ఉంటున్నాడు మిగతా ఇద్దరు కానిస్టేబుల్లలో ఇద్దరు కూడా ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 50 వాళ్ళు ఏం చేయాలనో తెలియక మౌనంగా ఉంటున్నారు నేను పదే పదే చెప్పినాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే టిఆర్ఎస్ ఎంపీలు మీటింగ్ పెడితే ఇతర పార్టీల నాయకులు కండువాలు వేసుకొని వచ్చి ఇట్లా ఘర్షణ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడతారా టిఆర్ఎస్కి ఒక న్యాయం బీజేపీకి ఒక న్యాయం ఉంటుందా ఎస్ఐ గారు గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళని వినతి పత్రం ఇస్తా అంటే నా దగ్గరికి తీసుకురండి మాట్లాడతా అంటే నా ముందుకు తీసుకురండి మైక్ ఇవ్వండి వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తా అంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఇంత ఓపెన్గా నేను ఆప్షన్ ఇచ్చి నిల్చుంటే కూడా వాళ్ళు రారు ప్రోగ్రాం చేయనీయమంటారు దీనికి పోలీసు వాళ్ళు మౌనంగా కోఆపరేట్ చేస్తూ ప్రేక్షక పాత్ర వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం
నేను ఎమ్మెల్యేగా వెళ్ళే అక్కడికి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పిలిస్తే వెళ్ళా నేను. అధికారిక కార్యక్రమం అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కాదు. కావాలని అన్ని ఊర్లలోకి వెళ్ళి పెద్ద నాయకులు వస్తారు, టీఆర్ఎస్ మొత్తం నాయకులు వస్తున్నారని కావాలని పిలుచుకొని కొంతమంది ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎవరి మీదనైతే పోలీస్ కేసులు ఉన్నాయో, ఎవరైతే వెపన్స్ వాడి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిండనే పేరున్నదో, ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని వచ్చి నేను అక్కడ నిల్చొని నా మీద భౌతిక దాడి చేసేందుకు ప్రయత్నం చేసినారు. బట్ వాళ్ళకంత ధైర్యం సరిపోలేదు. నన్ను నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను చూసిన తర్వాత రెండు అడుగులు వెనుకకు తగ్గినారు. మేము ఎక్కడ కూడా సంయమనం కోల్పోలేదు. హింస నా ప్రవృత్తి కాదు కాబట్టి, ఘర్షణను నేను కోరుకోలేదు కాబట్టి నేనే మా కార్యకర్తలను నియంత్రించుకున్నాను. తప్పు చేస్తున్న వాళ్ళు, తప్పుడు వ్యక్తులు మీదికి వచ్చి భౌతిక దాడి చేద్దామని కర్రలు పట్టుకొని వస్తే కూడా కనీసం నియంత్రించాల్సినటువంటి పోలీసు వాళ్ళు నియంత్రించలే. చివరిగా దురదృష్టం ఏంటంటే ఏఎంఎస్ఐ గారు తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంటే ఆయన చెప్పిన మాట వింటే నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. సార్, ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ నేను మా సిఐ గారికి, మా ఏసీపీ గారికి ఉదయం నుంచి చెప్తా ఉన్నాను. అదనపు బందోబస్తు పంపించమని అడుగుతా ఉన్నాను. వాళ్ళెవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళెవరూ పట్టించుకుంటలేరు. నలుగురమున్న మేము ఏం రక్షణ కల్పించాలి సార్ మీకు? మీరే అర్థం చేసుకోండి. నేను ఎస్ఐ గారు, యూనిఫామ్లో ఉన్న ఎస్ఐ గారు నాతో చెప్తే పోలీస్ ఎడిపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకనే నేను తప్పనిసరి పరిస్థితులలో నేను సిపి గారు రావాలని డిమాండ్ చేసినాను. సిపి గారు రాలేకపోయినాను, నేను మీటింగ్లో ఉన్నాను, మీరు నన్ను వచ్చి తర్వాత కలవండి అన్నారు. సరే, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలన్నింటి పట్ల కంప్లైంట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని సమయం అడిగినాను. సాయంత్రం కొద్దిసేపటి క్రితమే, 5 నిమిషాల క్రితమే డీజీపీ గారు సాయంత్రం 5 గంటలకు వచ్చి కలవమన్నారు. ఈ విషయాలన్నీ వారికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాం. సోషల్ మీడియాలో కావాలని కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తున్న ప్రజలు, ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రశ్నించే గొంతు ప్రజల కోసం అడుగుతూ ఉంది. గ్రామస్తులు ఎవరు నన్ను అడ్డుకోలేదు. దానికి సజీవ సాక్ష్యం ఈ యొక్క వీడియో. కొంతమంది మీడియా మిత్రులకు ఈ వీడియో చేరిందని నేను అనుకుంటున్నాను. చేరకపోతే మళ్ళొకసారి మీకు ఈ వీడియో వినిపించాలనుకుంటున్నాను. మహిళలు అడుగుతున్నారు, ఎమ్మెల్యే మన ఊరికి వస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా, సంస్కారం ఇదేనా, ఆయన ఒక్క ఆయన వస్తే మీరు అట్లా ఎందుకు దాడులకు పోతూ ఉన్నారు? ఇది ప్రజల నుంచి రఘునందన్ రావుకు ఉన్నటువంటి మద్దతు. రోజు నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నా పక్షాన ఉన్నారని ఓర్వలేక గుడిగందుల నియోజక గ్రామానికి సంబంధం లేని పక్క గ్రామాల వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కావాలని ఈ రకంగా చేస్తూ ఉంటే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఈ దేశంలో ఎవరినో రక్షించిరానో, నన్ను రక్షిస్తారనో, రక్షించాలనో నేను కోరుకుంటలేను. మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండదండ చాలు. కావాలంటే ఈరోజు సాయంత్రం డీజీపీ గారిని కలిసిన తర్వాత చెప్తాను. ఒకవేళ మీ ఉద్దేశం భౌతికంగా మమ్మల్ని ఎలిమినేట్ చేయడమే మీ ఉద్దేశం అయితే నేను ఓపెన్గా ఒంటరిగా తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. సాయంత్రం డీజీపీ గారికి ఇచ్చేటువంటి వినతి పత్రాలను చెప్తాం. మేము పోలీసు వాళ్ళని నమ్ముకొని సంసారం చేస్తలేం. మేము పోలీసు వాళ్ళని నమ్ముకొని అధికారంలోకి రాలేదు. దుబ్బాక ప్రజల మనసును గెలుచుకొని నేను ఎమ్మెల్యేగా ఎన్నికై వచ్చినాను. ఎన్నిక వచ్చినాటి నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రతి తప్పుని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మౌనంగా భరిస్తూ వస్తూ ఉన్నా. మీరు చేసినటువంటి తప్పుల్ని భరిస్తూ వస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి విషయం లోపల రఘునందన్ కంటగింపుగా మారిండు అనేటువంటి మాట రాకూడదని, వ్యక్తిగతంగా నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, హింసించినా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని నేను. ఇదంతా జరిగింది గుడికందుల నుంచి 2 గంటల ఘర్షణ అనంతరం నన్ను మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. నేను నా అంతలు నేను పోలేదు. నా ముంగట ఒక పోలీస్ వాహనం పెట్టారు. ఆ వాహనం ఇండికేటర్ లేచి తీసుకొని నేను చక్కగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోయింది. పోతే ఎస్ఐ లేడు, సిఐ లేడు, హెడ్ కానిస్టేబుల్ లేడు, రిసెప్షన్ రూమ్ ఖాళీగా ఉంది, పలకరించేటోళ్ళు లేరు, కాగితాలు లేవు, ఏం చేయాలో తెలియక మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో నేల మీద బైఠాయించినాం. బైఠాయించిన గంటకు వస్తాడు మా ఏసీపీ గారు. ఏసీపీ గారు వచ్చి బయట మాట్లాడతాడు, టీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడుతున్నాడు. ఇది టీఆర్ఎస్ లీడర్లతో ఏసీపీ జరుపుతున్న సంప్రదింపులు. మేము సుమారు 150-200 మంది మేము పోలీస్ స్టేషన్లు ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి గేటు బయటకు పోయి టీఆర్ఎస్ వాళ్ళకి మా ఏసీపీ సిద్దిపేట గారు ఇస్తున్న సలహా ఏం సలహా ఇస్తాడు ఆయనే?
మేమున్నప్పుడు మీరు చేయొద్దు, మేము లేనప్పుడు అడ్డుకోరు ఏం చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళకి. దిస్ ఈజ్ హౌ ద పోలీస్ ఆఫ్ తెలంగాణ ఆర్ ట్యూటింగ్ ద లీడర్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. ఇది నేను చెప్తలేను. ఇది ఏం చెప్తారు వాళ్ళు, భద్రత మాదే బాధ్యత మాదే, ఫ్రెండ్లీ పోలీసింగ్, తెలంగాణ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తారు. మరి మా ఏసీపీ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, టీఆర్ఎస్ నాయకులతోటి సంప్రదింపులు చేస్తూ మేము ఉన్నప్పుడు అడ్డుకోవద్దండి, మీరు మేము లేనప్పుడు అడ్డుకోండి అంటారు. నేను ఇది గ్రడ్జితో చెప్తలేను, ఏదో చెప్పాలని చెప్తలేను మీకు. ఇక ఇది కూడా వారి మాటలలోనే విను, ఏసీపీ గారి మాటలలోనే. మేము లేనప్పుడు చేసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏసీపీకి చెప్తున్నారు మేమున్నాం సార్ నీకు అని. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీపీ గారికి, మళ్ళీ ప్లే చేయమ్మా, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీపీ గారికి మేమున్నాం ఏం కాదు అని చెప్తారు. ఇక్కడ పెట్టమ్మా, ఇక్కడ పెట్టండి. మేము లేనప్పుడు చేస్తే బాగుంటుంది. అది టీఆర్ఎస్ వాళ్ళ వాయిస్. వాళ్ళు పోలీసు వాళ్ళ కోసం ఉన్నారంట. మేమున్నాం సార్ అని టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఏసీపీ గారు టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు, మేము లేనప్పుడు చేయండి, మేము ఉన్నప్పుడు చేయకూరు అని చెప్తున్నాడు. ఇది పోలీసు వాళ్ళ రింగ్ టోన్ అర్థం. భద్రత మాదే బాధ్యత మాదే.